ఈరోజు హవేలీ గణపూర్ మండలంలోని కొచ్చెరువు తాండ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి నీలకంఠం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ గతంలో ఈ పాఠశాలలో సుమారు 35 మంది విద్యార్థులు ఉండేవారని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధనరాజ్ విధులకు సరిగా రావడం లేదని, కొద్ది రోజులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధనరాజ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే విద్యార్థుల సంఖ్య చాలా తగ్గిపోయిందని గ్రామస్తులు ఎంఈఓ దృష్టికి తీసుకొచ్చారు. ఎంఈఓ నీలకంఠం మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ సమస్య తన దృష్టికి రాలేదని, సమస్యను తొందరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పకుండా తమ విధులు సక్రమంగా నిర్వర్తించాల్సిందేనని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎస్ఎంసీ చైర్మన్ సూర్య, గ్రామస్తులు రెడ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నెల నుంచి ఎంఈఓ సార్ ను డిఓ సార్ ను ఫోన్ చేస్తా ఉంటా సార్. ఈ రోజు మా స్కూల్లో ఉన్న పాత టీచర్ సందీప్ రెడ్డి సార్ టీచర్ అతనికి డైరెక్ట్ డిప్యూటేషన్ కింద గత సంవత్సరం డిప్యూటేషన్ పని పంపించారు సార్. దండరాజ్ అని చెప్పేసి హెచ్ఎం సార్ సార్ ఆయన రావడమే 11:30 సార్. మళ్ళీ వెళ్ళిపోడు 12:30 వెళ్ళిపోడు. ఎందుకు వెళ్ళిపోవాలని చెప్పి మేము పట్టాను రోడ్ మీద ఆపి నిలదీసే వరకు కదా నాకు మీటింగ్ ఉంది. ఎక్కడ మీటింగ్ ఉంది సార్ అంటే ఎంఈఓ ఆఫీస్ లో ప్రతి దానికి మీరు సార్ అని చెప్పి వాడుకున్న పదని ఆ పదని వాడుకోండు. ఇప్పుడు సార్ మరి ఇట్లా అవుతుంది మా పిల్లలు 30 మంది పిల్లల నుంచి 3 పిల్లలు 3 దగ్గర స్ట్రెంత్ వచ్చేసారు మరి పరిస్థితి ఏందని చెప్పేసి ఎంఈఓ సార్ మాట్లాడితే మీకు ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే డిఓ ఆఫీస్ కి వచ్చి మాట్లాడమని చెప్పేసి ఎంఈఓ గారు చెప్పారు సార్. మాకు మా దగ్గర ఫోన్ కూడా రికార్డింగ్ ఉంది సార్. ఈ రకంగా చెప్పడంతో మేము డిఓ సార్ ను కలవడం జరిగింది సార్. డిఓ సార్ ని పోయి కలిస్తే సందీప్ రెడ్డి సార్ పాత టీచర్ ని ఇక్కడ బదిలీ చేయడం పంపించడం జరిగింది. ఈ రోజు ఎంఈఓ సార్ గారు రావడం జరిగింది. ఎంఈఓ సార్ మేము ఒకటి అడుగుతాం సార్, గతంలో గత సంవత్సరం నుంచి స్కూల్ కి వచ్చిన ఫండ్ స్కూల్ కి సున్నమే లేరు. బోర్డు పైన చాక్పీస్ రాద్దామంటే చాక్పీస్ పడతలేదు. తరిగి అగ్గి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఫండ్ ఇవ్వలేరా మీరు గవర్నమెంట్ నుంచి రాలేదా అని చెప్పి అడిగేవరకలా ఇప్పటికిప్పుడే సార్ మీరు రాకముందు ఎంఈఓ సార్ ఏమంటారు అంటే మీరు పద్ధతిగా మాట్లాడండి, మీకు తెలియనట్టు మాట్లాడదు, మీరు మీకు తెలియదు, మీకు చెప్పేది వినండి అని చెప్పేసి మా నోరు ఎత్తకుండా మా నోరు నోటి తాళం వేసినట్టు వేసి మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతుండవు, మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుండవు సార్. మీరు అలా చెప్పగలను సార్, మీరు గురువు గారు మేము ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోమని చెప్పేసి మేము కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం సార్. ఇప్పటికి 3 కంటే 4 పిల్లలు అసలు లేరు సార్. సార్ పాత సార్ ఏమంటుండే ఉన్న పిల్లలు లేరు, నా పిల్లలు లేరు, నా పిల్లలు లేరు, నేను ఎవరు చదువు చెప్పాలని చెప్పేసి పాత టీచర్ వచ్చి అడగడం మాత్రం గోడు వినిపిస్తుండ్రు. దానికోసం మీరు సార్ పిలిపించి అడగడం జరిగింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా దీంట్లో ఉన్నదేంది లేనిదేంది సార్. సందీప్ రెడ్డి అనే పాత టీచర్ ఉన్నప్పుడు 10-15 టేబుల్ ఉండే, ఇప్పుడు 4 టేబుల్ కూడా కూర్చుని పెట్టి చెప్తాం పిల్లల స్కూల్ అంటే కూడా టేబుల్స్ కూడా లేవు సార్ లోపల అని ఎరిగినాయి. అవి అపయెత్తమంటే కూడా నేను అపయెత్తా అని చెప్పేసి నా నంబర్ చెప్తాను అని చెప్పేసి మండలాధికారి ఎంఈఓ సార్ గారు అంటారు. మండల లెవెల్లో పిల్లలు స్కూల్ టీచర్ సార్ వాళ్ళ చేతిలో ఉంటారు. ఎంఈఓ సార్ అది ఫోన్ లేపడం కారణం ఏంటి టీచర్ది, మాకు కూడా కొద్ది అనేక సార్లు సార్ చెప్పడం జరిగింది. నువ్వు అట్లేం చేస్తున్నావు సార్, మా మళ్ళా నువ్వు మా క్యాస్ట్ లాగా ఏమైనా కాంప్లైంట్ సార్ బాగుండదని చెప్పి అతను కూడా చెప్పి ఉంటే నేను ఎంఈఓ సార్తో ఆల్రెడీ నాకు పరిచయం ఉంది, ఏదైనా ఉంటే ఎంఈఓ సార్ నన్ను చూసుకుంటాడు అని మాకు చాలా సార్లు చెప్పాడు. ఆయన మేము ఈ విషయాన్ని మేము దాపెట్టుకున్నాము, పిల్లల భవిష్యత్తు పాడైపోయింది. అవి రెండోది ఇంకోటి మీరు ఇప్పుడున్నటువంటి సెందులు ప్రజెంట్ సెందుకు మన 20 సెందు చేసినట్టు మళ్ళీ ఆ ప్లేస్ ఆయన కోసం టీచర్ నిర్దేశిస్తాము, ఆయన చేస్తూ షిఫ్ట్ చేస్తాం. మాట్లాడుతుంది సందీప్ రెడ్డి మా కోసం పడి మీకు అంత చెప్పినారు, నాకు ఎమ్మెల్యే ఫోన్ చేశారు, ఆ టీచర్ మీరు ఎప్పుడని చెప్తే ఎమ్మెల్యే ఫోన్ చేశారు. సందీప్ రెడ్డి మా కోసం పడి ఈ రోజు షమ్నాపూర్ తాండాను ఉదయం ప్రార్థన అనంతరం పాఠశాల సందర్శించడం జరిగింది. ఈ పాఠశాలకు ఉదయం నిన్న ఆల్రెడీ నాకు ఎస్ఎంసీ గారు ఫోన్ చేశారు, అందులో భాగంగానే ఈ పాఠశాల విజిట్ చేశాను. విజిట్ చేసిన క్రమంలో గతంలో ఈ పాఠశాలలో 30-35 విద్యార్థులు ఉండేవారు. అప్పుడు అడిషనల్ కలెక్టర్ యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ సరౌండింగ్ ఉన్నటువంటి ఎన్నికలు ఉన్నటువంటి ఉపాధ్యాయుని డైట్కి ఇమ్మంటే ఇక్కడ సందీప్ రెడ్డి డిప్యూటేషన్ ఇవ్వడం జరిగింది.
అదే క్రమంలో కొద్ది రోజులుగా ఇక్కడ అట్మాస్ఫియర్ సరిగా పని చేయడం వల్ల విద్యార్థులు మనకు ఉన్నటువంటి పక్క పాఠశాలకు వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు రెడ్డి నాయక్ అదేవిధంగా సూర్య వీళ్ళందరూ కాంపెక్ట్ చేయడం వల్ల మళ్ళీ వెంటనే మేము సంధి బిల్డింగ్ క్యాన్సిల్ చేసి వాళ్ళ కోరిక మేరకు సంధి బిల్డింగ్ పాఠశాల కట్టేసి సంధి బిల్డింగ్ బాధ్యత అప్పగడం కావడం జరిగింది. ఈరోజు అన్ని బాధ్యతలు అప్పగడం జరిగింది. ధనరాజు హరిశంకర్ కోరిక ప్రకారంగా ఆల్రెడీ మేము డైరెక్ట్ డిస్కస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇదే పాఠశాలలో కూడా ఖచ్చితంగా విద్యార్థి ఒకవేళ 34 మంది మళ్ళీ అయినట్టయితే ఖచ్చితంగా ఉపాధి కూడా హరిశంకర్ దృష్టికి డివార్ దృష్టికి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ విద్యార్థి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీ పాఠశాల ఎలాంటి సమస్య లేదు, ఇక్కడ ఎలాంటి సమస్య విషయాలు లేదు, మాకు ఇంతకు రాక దృష్టి కాలేదు. ఇప్పుడు నా దృష్టికి వచ్చినట్టు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా పాఠశాల డెవలప్ కావడానికి మీకు 100% అంటే ఎస్ఎంసీ కానీ తల్లిదండ్రులకు ఖచ్చితంగా భరోసా ఇస్తాను, ఉపాధ్యాయులు ఖచ్చితంగా పనిచేస్తాం, పని చెప్పి నా దృష్టి ఇస్తాను, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను.